నర్సాపూర్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు 43వ రోజు నిర్వధిక సమ్మెలో భాగంగా అమరుడైన వీఆర్ఏ అశోక్ ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వెళ్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల వీఆర్ఏలను ముందస్తు అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా నర్సాపూర్ లో పెంటయ్య, జగన్, సాయిలు, లక్ష్మీ నరసింహులు వీరిని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. 43వ రోజు సమ్మెలో భాగంగా 22 మంది వీఆర్ఏలు అమరులైనారని ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి ఇంకెంత మంది వీఆర్ఏలను పొట్టన పెట్టుకుంటుందో అని, ఇకనైనా ముఖ్యమంత్రి మంచి మనసుతో ఇచ్చిన హామీలను పే స్కేల్ గాని ప్రమోషన్ గాని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గాని జీవ రూపంలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు భాషయ్య, ప్రేమ, ఆనందం, ప్రభాకర్, బాలరాజ్, విక్రమ్, లావణ్య, లక్ష్మి, విజయలక్ష్మి, నరసింహులు, యేసుప్రభు మండల వీఆర్ఏలు అందరూ పాల్గొన్నారు. అందులో భాగంగా మొన్న 3 తారీఖు నాడు మన వీఆర్ఏ అశోక్ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లావరం గ్రామానికి చెందిన కరబోయిన అశోక్ గారు ఇన్ని రోజుల నుంచి సమ్మె చేయటంతో మన ప్రభుత్వం సంజించకపోవడంతో మనస్తాపానికి గురై వీఆర్ఏ గారు మరణించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 22 మంది వీఆర్ఏలు మరణించడం జరిగింది. కావున దయచేసి ప్రభుత్వము ఇప్పటికైనా ఈ మొండి నిర్లక్ష్య వైఖరి మానుకొని ఆయన ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏ జేఎస్ తరఫున మేము కోరడం జరుగుతూ ఉన్నది. మరియు ఆయనను మేము ప్రత్యేక డిమాండ్లు ఏం అడగడం లేదు, పెద్ద కోరికలు కోరడం లేదు. ఆయన ప్రత్యేకంగా అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలనే ప్రత్యేకంగా నెరవేర్చి అవి జీవరూపంగా విడుదల చేయమని కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా స్పందించి ఇప్పుడు మా యొక్క ఆయన చెప్పిన మాటకే ఆయన విలువ లేకుండా పోతే మా అతిగతులు కానీ మా స్థితిగతులు కానీ మేము ఇంకెవరికి చెప్పుకోబోలే. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారే మా సమస్యలు పరిష్కరించి ఇప్పటికైనా మా యందు దయదలచి ఇప్పటికైనా మాకు సర్క్యులర్ రూపంగా జీవో విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.